గతంలో రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన చేగుంట మండలం వల్లభాపూర్కి చెందిన హుస్సేన్ బీకి నిజాంపేట జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ 50,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ మాట్లాడుతూ ప్రమాదంలో కాలు కోల్పోయిన హుస్సేన్ బీకి ఆర్థికంగా ఆదుకోవడం చాలా సంతోషకరమన్నారు. ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వల్లభాపూర్ సర్పంచ్ గీతా రవీందర్, ఉప సర్పంచ్ జగన్మోహన్ రెడ్డి, మైనార్టీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ నూర్ పాషా, నార్సింగి మైనార్టీ మండల అధ్యక్షులు షేక్ రుక్మో వెళ్లే దారిలో బైక్ ఆటో యాక్సిడెంట్ లో హుస్సేన్ బీ గారి కాల్పోవడం జరిగింది. ఏదైనా దురదృష్టవశాత్తు కాల్పోవడం కూడా చాలా బాధాకరం. ఒక వృద్ధాప్యంలో ఉన్న మహిళకి కాల్పోతే ఎంత నరకం ఉంటుందో అందరికి తెలిసిన విషయమే. మన తల్లి లాంటిది తనకు, తనను కూడా మన తల్లిని ఎలా చూసుకోవాలో తనను కూడా అలా చూసుకోవాలనే సంకల్పంతో మాకు ఎంతో కొంత కృషినంతగా. ఎందుకంటే అవతల వైపులో ఉన్న వ్యక్తి కూడా నిజంగా ఏం ఆర్థికంగా లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. తనది కూడా కాలిరిగిపోయింది. తనకు కూడా హాస్పిటల్ ఖర్చులకు దానికోసం కూడా నేను సాయం చేయడం జరిగింది. ఏదైతే ఈరోజు ఇక్కడ ఈవిడకు కూడా కొంత సాయం చేయాలని చెప్పేసి పెద్ద మనసుతో సార్ కూడా ముందుకు వచ్చి ఈ విషయం పరిస్థితి చేసమని అంటే ఇమీడియట్గా మనము తక్షణ అవసరాల కోసం ఒక 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మా ప్రియతమ ఎమ్మెల్యే పద్మదేవంత్ రెడ్డి గారి సహాయ సహకారాలతో వాళ్ళకి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కూడా ఇప్పిస్తానని చెప్పి తెలియడం జరిగింది.